అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో తొమ్మిదవ తరగతి ఎస్ఏ వన్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి మోడల్ పేపర్ని గమనిద్దాం పదవ తరగతి ఎస్ఏ వన్ పేపర్ ఎలా ఉందో దాన్ని అనుసరించి చేయబడినటువంటి పేపర్ ఇది సెమెస్టర్ అసెస్మెంట్ వన్ తెలుగు పేపర్ వన్ ఇందులో పేపర్ వన్ అండ్ పేపర్ టూ కూడా ఉంటుంది ఆ రెండింటినీ కూడా ఈ వీడియోలో చూద్దాం ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్లో వచ్చేటటువంటి వీడియోలను మీ స్నేహితులకు షేర్ చేయండి మన ఛానల్లో తొమ్మిదవ తరగతికి సంబంధించినటువంటి పాఠ్యాంశాలకు సంబంధించిన వీడియోలు అలాగే వ్యాకరణానికి సంబంధించినటువంటి వీడియోలు ప్రశ్న జవాబులకు సంబంధించినటువంటి వీడియోలు కూడా అప్లోడ్ చేయడం జరిగింది ఆ వీడియోల లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను గమనించగలరు సమ్మెటివ్ అసెస్మెంట్ ఎస్ఏ వన్ తెలుగు పేపర్ సమయం వచ్చేసి రెండు గంటల నలభై ఐదు నిమిషాలు పార్ట్ ఏ అండ్ పార్ట్ బి మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి ఫార్టీ మార్క్స్ సూచనలు ఇన్స్ట్రక్షన్స్ గమనిద్దాం మొదటి పదిహేను నిమిషాలు ప్రశ్నపత్రాన్ని క్షుణ్ణంగా చదివి మిగతా రెండున్నర గంటల సమయంలో జవాబులు రాయాలి రెండవ సూచన పార్ట్ ఏలో ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు జవాబు పత్రంలో రాయాలి మూడవ సూచన పార్ట్ బిలో ఇచ్చిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ప్రశ్నపత్రంలోనే రాసి పార్ట్ ఏ జవాబు పత్రానికి జత చేయాలి పార్ట్ ఏ పేపర్ మొత్తం కూడా ఆన్సర్ షీట్లో రాస్తాం కదా పార్ట్ బిని మాత్రం ఏదైతే క్వశ్చన్ పేపర్ ఇస్తారో అందులోనే ఆన్సర్స్ రాసేసి దాన్ని ఆన్సర్ షీట్కి టైప్ చేయాలన్నమాట పార్ట్ ఏ సమయం వచ్చేసి రెండు గంటలు మార్కులు వచ్చేసి ముప్పై మార్కులు మొదటి బిట్ వ్యక్తీకరణ సృజనాత్మకత అంటే స్వీయ రచన ఇందులో షార్ట్ ఆన్సర్స్ లాంగ్ ఆన్సర్స్ ఉపవాచకానికి సంబంధించినటువంటి బిట్లున్నాయి గమనించండి ఆ బిట్టు కింది ప్రశ్నలకు ఐదు వాక్యాల్లో సమాధానాలు రాయండి అంటే ఇందులో నాలుగు ప్రశ్నలు ఇచ్చారు నాలుగు ప్రశ్నలకు తప్పనిసరిగా అన్నింటికి సమాధానాలు రాయాలి ఒక్కొక్క ప్రశ్నకు మూడు మార్కులు నాలుగు ఇంటూ మూడు పన్నెండు మార్కులు ఇవి చిన్న ప్రశ్న జవాబులకు సంబంధించినవి మొదటి ప్రశ్న బూర్గుల వారి న్యాయవాద పటిమ ఎలాంటిది నేనెరిగిన బూర్గులలో ఉన్నటువంటి ప్రశ్న ధర్మార్జునుడు పాఠ్యభాగ కవిని గురించి రాయండి పాఠం పేరు ధర్మార్జునుడు కవి పేరు చేమకూర వెంకట కవిని గురించి రాయాలి మూడవ ప్రశ్న దాశరథి రంగాచార్యుల నవలలను గురించి మీ అభిప్రాయాన్ని తెలపండి రంగాచార్యతో ముఖాముఖి నుంచి తీసుకోబడినటువంటి ప్రశ్న నాలుగవ ప్రశ్న కరువు రాకుండా ఉండాలంటే ఎలాంటి పరిస్థితులు ఉండాలి ప్రతి ప్రశ్నకు సమాధానాలు రాయాలి ఒక్కొక్క ప్రశ్నకు మూడు మార్కులు నాలుగు ఇంటూ మూడు పన్నెండు మార్కులు రెండో బిట్ చూసుకుంటే ఆ కింది వాటిలో ప్రతి భాగం నుంచి తప్పనిసరిగా ఒక ప్రశ్నకు పది వాక్యాల్లో సమాధానం రాయండి పెద్ద ప్రశ్న జవాబులు ప్రతి బిట్ నుంచి ఒక ప్రశ్నకు సమాధానం రాయాలి ఒక్కొక్క ప్రశ్నకు ఆరు మార్కులు మూడు ప్రశ్నలు రాస్తే మూడు ఇంటూ ఆరు పద్దెనిమిది మార్కులు మొదటి బిట్లో శతక మధురిమ పాఠం తెలిపి జీవిత సత్యాల గురించి రాయండి లేదా ధర్మార్జునులు పాఠం ద్వారా మీరు గ్రహించిన విషయాలను సొంత మాటల్లో రాయండి ఈ రెండింటి నుంచి ఒకటి తప్పనిసరిగా రాయాలి ఒక్కదానికి ఆరు మార్కులు ఆరవ ప్రశ్న రంగాచార్యుల రచనల్లోని నేపథ్యాల గురించి రాయండి లేదా బూర్గుల వారి వ్యక్తిత్వాన్ని మీ సొంత మాటల్లో రాయండి ఈ రెండిట్లోంచి తప్పనిసరిగా ఒకటి రాయాలి చివరి బిట్టు ఉపవాచకానికి సంబంధించినటువంటి ప్రశ్న జవాబులు కుమరం భీం బాల్యం గురించి రాయండి లేదా సురవరం ప్రతాపరెడ్డి గారి గోల్కొండ కౌల సంచిక గురించి తెలపండి కొమరం భీం గురించి లేదా గోల్కొండ కవుల సంచిక గురించి ఈ రెండింట్లో ఏదో ఒకటి రాస్తే సరిపోతుంది ప్రతి బిట్ నుంచి తప్పనిసరిగా ఒక ప్రశ్న రాయాలి మూడు ఇంటూ ఆరు మార్కులు పద్దెనిమిది మార్కులు మీరు ఈ బిట్ నుంచి పొందవచ్చు పార్ట్ బి సమయం వచ్చేసి ముప్పై నిమిషాలు మార్కులు పది మార్కులు సూచనలు ఒకటవ సూచన అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి రెండవ సూచన విద్యార్థులు జవాబులను ప్రశ్నపత్రంలోనే నిర్దేశించిన స్థలంలో రాయాలి నిర్దేశించిన స్థలం అంటే బ్రాకెట్ ఉంటుంది కదా ఆ బ్రాకెట్లోనే ఆన్సర్ ఏ అయితే ఏ అయితే బి అయితే సి డి రాయాలి మొదటి బిట్ చూద్దాం భాషాంశాలకు సంబంధించింది ఆ బిట్ కింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి ఈ ఒక్క బిట్ తప్ప మిగతావన్నీ కూడా ఎంసీక్యూలో ఉండేటటువంటివే రెండు ఇంటూ ఒకటి రెండు మార్కులు ఒక్కొక్క ప్రశ్నకు ఒక మార్కు ఉపకారం అనే పదానికి సొంత వాక్యం రాయాలి ఓన్ వర్డ్స్లో రాయాలి ఇతరులకు ఉపకారం చేయడంలో మనందరం ముందు ఉండాలి కృషి కృషి అనే పదానికి సొంత వాక్యం లక్ష్య సాధన కోసం కృషి చేయాలి ఏదైనా అనుకుంటే దాన్ని సాధించాలి అనుకుంటే దానికి తగ్గట్టుగా కృషి చేయాలి పట్టుదలతో ఉండాలి అని కింది ప్రశ్నలకు సరైన సమాధానాన్ని ఎన్నుకొని దాన్ని సూచించే అక్షరాన్ని ఏబిసిడి బ్రాకెట్లో రాయండి ఆ కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు సరైన అర్థాలని గుర్తించండి మనం ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి ప్రతి బిట్కు కూడా హాఫ్ మార్క్ మాత్రమే ఉంటుంది అంటే రెండు బిట్లు కలిపితే మనకు ఒక మార్క్ వస్తుందన్నమాట మూడవ ప్రశ్న నవీన్ నజాకతు వస్త్రాలు ధరించాడు నజాకతు అనేటటువంటి పదం కింద గీత గీయబడింది ఆ పదానికి అర్థం ఏంటో రాయాలి ఏ గట్టిదైన బి సున్నితమైన సి బరువైన డి ఏది కాదు నజాకతు అంటే సున్నితమైన అని అర్థం నాలుగవ ప్రశ్న జలధి ఒడ్డున ఇసుక మేటలు ఉన్నాయి జలధి అనే పదం కింద గీత గీయబడింది ఆ పదానికి అర్థం చూద్దాం ఏ చెరువు బి నది సి సముద్రం డి కాలువ సరైన సమాధానం సి సముద్రం ఐదవ ప్రశ్న తెలంగాణలో నీటికి కొదవలేదు ఆప్షన్స్ ఏ స్థానం బి కొరత సి అవకాశం డి ప్రాణం సరైన సమాధానం బి కొరత ఆరో ప్రశ్న ఇలలో అందరూ బాగుండాలి ఇలా అనే పదం కింద గీత గీయడం జరిగింది ఆ పదం అర్థం చూద్దాం ఏ భూమి బి ఆకాశం సి లోకం డి సముద్రం సరైన సమాధానం ఏ భూమి కింది ప్రశ్నలకు పర్యాయ పదాలు గుర్తించండి ఈ బిట్ కూడా హాఫ్ మార్కే ఒక్కొక్క ప్రశ్నకు ఏడవ ప్రశ్న మంచి సకుడు కలిగి ఉండడం అదృష్టం గీత గీసిన పదానికి పర్యాయ పదాలు రాయండి సఖుడు అనే పదానికి గీత గీయడం జరిగింది ఆ పదానికి పర్యాయ పదాలు చూద్దాం ఏ శ్రీహరి పుత్రుడు బి స్నేహితుడు మిత్రుడు సి దోస్తు కుస్తీ డి తోడు నీడ సరైన సమాధానం బి స్నేహితుడు మిత్రుడు ఎనిమిదవ ప్రశ్న తండ్రి పదానికి సమానార్థక పదాలు గుర్తించండి తండ్రి అనే పదానికి ఈక్వల్ వర్డ్స్ అనమాట ఏ నాయన అయ్యా బి అమ్మ అవ్వ సి తల్లి అమ్మ డి అబ్బా అవ్వ సమానార్థక పదాలన్నా పర్యాయ పదాలన్నా ఒకటి సరైన సమాధానం ఏ నాయన అయ్యా తొమ్మిదవ ప్రశ్న ఆగ్రహం క్రోధం అనే పర్యాయ పదాలకు సమానార్థక పదాన్ని తెలపండి ఏ బాధ బి కోపం సి జపం డి నిగ్రహం ఆగ్రహం క్రోధం అనే పదాలకు సమానార్థకం సరైన సమాధానం బి కోపం పదవ ప్రశ్న ధర ధాత్రి ధరణి పదాలకు సరిపోయే పర్యాయ పదం ఏది ఏ క్షితి బి గతి సి గగనం డి తరుణి సరైన సమాధానం ఏ క్షితి ఈ బిట్ కింది పదాలకు నానార్థాలు రాయండి ఈ బిట్ కూడా హాఫ్ మార్కే అనమాట ఒక్కో ప్రశ్నకు పదకొండవ ప్రశ్న తెలంగాణ ఉద్యమం గొప్పగా సాగింది గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి ఉద్యమము అనే పదం కింద గీత గీయడం జరిగింది ఏ విషయం ఆట బి ఉద్యోగం పని సి యత్నం పోరాటం డి ఆరాటం ఆశ సరైన సమాధానం సి యత్నం పోరాటం పన్నెండవ ప్రశ్న ఐదు ప్రదేశం అనే పదాలకు సరైన నానార్థ పదమేది ఏ వంచన బి పంచా సి కుంచే డి నందన సరైన సమాధానం బి పంచా ఊబిట్టు కింది వాక్యాల్లో ప్రకృతులకు వికృతులు వికృతులకు ప్రకృతులు గుర్తించండి ఈ వీటిలో కూడా ప్రతి ప్రశ్నకు హాఫ్ మార్కు మాత్రమే పదమూడవ ప్రశ్న మన భాషను కాపాడుకోవాలి గీత గీసిన పదానికి వికృతి పదం ఏంటి భాష అనే పదానికి గీత గీయడం జరిగింది దానికి వికృతి పదం ఏంటో చూద్దాం ఏ భాష బి భాషే సి భాషే డి బస సరైన సమాధానం బాసా పద్నాలుగో ప్రశ్న పెద్దల పట్ల గౌరవం కలిగి ఉండాలి గీత గీసిన పదానికి ప్రకృతి పదం గీత గీయబడిన పదం గౌరవం ఏ గొరవం బి గరావం సి గౌరవం డి గరౌవం సరైన సమాధానం సి గౌరవం పదిహేనో ప్రశ్న శక్తి పదానికి వికృతి పదం ఏ సత్తి బి శకితి సి సిక్తి డి సకితి సరైన సమాధానం ఏ సత్తి పదహారవ ప్రశ్న దేశంలో నాయం వ్యవస్థ గొప్పది గీత గీసిన పదానికి ప్రకృతి పదం రాయండి నాయం అనే పదం కింద గీత గీయడం జరిగింది సరైన సమాధానం ఏ న్యయం బి న్యాయం సి నయ్యం డి నాయము సరైన సమాధానం బి న్యాయం ఊబిట్టు కింది వాటికి వ్యుత్పత్తర్థాలు గుర్తించండి గుర్తించండి ఈబిట్కు కూడా రెండు ప్రశ్నలు హాఫ్ హాఫ్ మార్క్ అంటే ఒక్క మార్కు మాత్రమే లభిస్తుంది మనకు పదిహేడవ ప్రశ్న యమధర్మరాజు వరం వల్ల జన్మించిన వాడు అనే వ్యుత్పత్తికి పదం ఏ తనూజుడు బి అచ్యుతుడు సి ధర్మతనూజుడు డి భాస్కరుడు సరైన సమాధానం సి ధర్మతనూజుడు పద్దెనిమిదవ ప్రశ్న చివరి ప్రశ్న నృపాలుడు పదానికి వ్యుత్పత్తిని గుర్తించండి ఏ నరులను పాలించనివాడు బి నరులను దూరంగా ఉంచేవాడు సి నరులను పాలించేవాడు డి రాజులను పాలించేవాడు ఇక్కడ కొంచెం సమాధానం చూసుకుంటే నరులను పాలించనివాడు నరులను పాలించేవాడు కొంచెం కన్ఫ్యూజన్ ఉండేటటువంటిది కాబట్టి ప్రతి ఆప్షన్ని జాగ్రత్తగా గమనించి సరైన సమాధానం పెట్టాలి ఇందులో సరైన సమాధానం సి నరులను పాలించేవాడు ఎస్ఏ వన్కి సంబంధించినటువంటి పేపర్ వన్ పూర్తి చేసుకుందాం పేపర్ టూను గమనిద్దాం సూచనలు మొదటి సూచన మొదటి పదిహేను నిమిషాలు ప్రశ్నపత్రం బాగా చదివి అర్థం చేసుకుని మిగతా రెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో జవాబులు రాయాలి రెండవ సూచన పార్ట్ ఏలోని ప్రశ్నలకు సమాధానాలు జవాబు పత్రంలో రాయాలి మూడో సూచన పార్ట్ బిలోని అన్ని ప్రశ్నలకు సమాధానాలు ప్రశ్నపత్రంలోనే రాసి పార్ట్ ఏ జవాబు పత్రానికి జత చేయాలి ఆన్సర్ షీట్కి ఈ క్వశ్చన్ పేపర్ని మొత్తం కూడా అప్ చేయాలి పార్ట్ ఏ సమయం రెండు గంటలు మార్కులు వచ్చేసి మొత్తం ముప్పై మార్కులు మొదటి బిట్ అవగాహన ప్రతిస్పందన ఆ కింది పేరాను చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి కాంప్రియేన్షన్ ఇచ్చారు ఇది కూడా ఉపవాచకంలో ఉన్నటువంటి ఏదైనా ఒక కాంప్రియేషన్షన్ ఇస్తారు తప్పకుండా చూద్దాం ఇక్కడ ఇచ్చినటువంటి కొమరం భీం పాఠానికి సంబంధించింది నిజాం సర్కారుకు తెల్లదొరలకు వ్యతిరేకంగా పోరు చేస్తున్న వాళ్ళతో విటోబాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి విటోబా రహస్యంగా పత్రిక నడిపేవాడు రహస్య పార్టీ రహస్య పత్రికల గురించి తెలుసుకున్న భీమ్ విటోబాపై మంచి అభిప్రాయం ఏర్పరచుకున్నాడు కొండలకు మాత్రం ఇదంతా రుచించలేదు అతడు తిరిగి ఇంటికి వెళ్ళాడు భీమ్ విటోబా దగ్గర సంవత్సరం ఉన్నాడు అక్కడే తెలుగు హిందీ ఇంగ్లీష్ చదవడం రాయడం నేర్చుకున్నాడు భీమ్కు రాజకీయాలు సమాజ పరిణామాలను విటోబా అర్థం చేయించాడు మార్పు రావాలంటే త్యాగం చేయాలని తెలిపాడు ఒకరోజు రాత్రి పోలీసులు వచ్చి విటోబాను అరెస్ట్ చేసి పట్టుకుపోయారు కుమరం భీమ్ను కొట్టి వదిలేశారు అట్లా భీం ఒంటరివాడయ్యాడు తిరిగి రైల్వే స్టేషన్కు పోయి కూర్చున్నాడు అక్కడ మంచిర్యాలకు చెందిన తెలుగువాడు అతనికి కలిశాడు బతుకు తెరువు కోసం చాయ్ దేశం పోతున్నట్టు చెప్పాడు ఇంకో ఆలోచన చేయకుండా భీమ్ అతనితో కలిసి చాయ్పత్తా దేశం అనే అస్సాంకు వెళ్ళాడు ప్రశ్నలు రహస్యంగా పత్రిక నడిపిన వారు ఎవరు రహస్యంగా పత్రికను నడిపిన వారు విటోబా కొండలకు ఏది రుచించలేదు రహస్య పార్టీ రహస్య పత్రిక మొదలైన విషయాలు కొండలకి రుచించలేదు మూడో ప్రశ్న భీమ్ ఎందుకు మళ్ళీ ఒంటరి వాడయ్యాడు ఒకరోజు రాత్రి పోలీసులు వచ్చారు విటోబాను అరెస్ట్ చేశారు భీమ్ని కొట్టి వదిలేశారు ఆ విధంగా భీమ్ ఒంటరి వాడయ్యాడు నాలుగో ప్రశ్న రైల్వే స్టేషన్లో ఏ ప్రాంతానికి చెందిన తెలుగువాడు కలిశాడు రైల్వే స్టేషన్లో మంచిర్యాల ప్రాంతానికి చెందిన తెలుగువాడు భీమ్కి కలిశాడు ఐదవ ప్రశ్న చైపత్తా దేశం అంటే ఏమిటి చైపత్తా దేశం అంటే అస్సాం ఆ బిట్టు కింది పేరాను చదివి ప్రశ్నలు తయారు చేయండి పై గద్యాంశంలో ప్రశ్నలు ఇచ్చారు జవాబులు రాశాము ఈ గద్యాంశాన్ని జాగ్రత్తగా చదివి ఒక ఐదు ప్రశ్నలు తయారు చేయాలి భారతదేశంలో మౌర్యుల తరువాత అతిపెద్ద భూభాగాన్ని ఏలిన శాతవాహనుల చరిత్రకు సంబంధించిన పురావస్తు ఆధారాల్లో శాసనాలు నాణేలు ముఖ్యమైనవి నాణేలు అతి సంక్షిప్తంగా పాదాల రూపం గుర్తుల రూపంలో ఉంటే శాసనాల విస్తృతిని కలిగి ఉంటాయి తొలి చారిత్రక కాలంలో అశోకుడి శిలా శాసనాల తర్వాత అధిక సంఖ్యలో దొరికి ఎక్కువ చరిత్రను అందించినవి శాతవాహన శాసనాలే మొదటిసారి పద్దెనిమిది వందల ముప్పై ఏడులో మహారాష్ట్రలోని పూణేకు తొంభై కిలోమీటర్ల దూరంలో నానాఘాట్ గుహల్లో సైక్స్ అనే బ్రిటిష్ అధికారి తొలి శాతవాహన శాసనాన్ని వెలుగులోకి తెచ్చాడు అప్పటి నుంచి ఈ మధ్యకాలంలో చేబ్రోల్లో దొరికిన విజయశ్రీ శాతకర్ణి శాసనం వరకు ఎన్నో శాసనాలను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిష్కరించి రికార్డు చేసింది ఐదు ప్రశ్నలు తయారు చేద్దాం చేబ్రోల్లో దొరికిన శాసనం ఎవరిది పురావస్తు ఆధారాల్లో ముఖ్యమైనవి ఏమిటి భారతదేశంలో మౌర్యుల తరువాత అతిపెద్ద భూభాగాన్ని ఏలినవారు ఎవరు శాతవాహన శాసనాన్ని వెలుగులోకి తెచ్చిన బ్రిటిష్ అధికారి ఎవరు తొలి చారిత్రక కాలంలో ఎవరి శిలా శాసనాలు అధికంగా దొరికాయి ఈ పై గద్యాంశానికి సంబంధించినవి ఐదు ప్రశ్నలు ఇలా తయారు చేస్తే సరిపోతుంది ఈ బిట్టు కింది పద్యాల్లో ఒకదాన్ని పూరించి భావం సొంత మాటల్లో రాయండి ఇక్కడ పద్యాన్ని పూరించాలి అలాగే భావన రాయాలి చూద్దాం పదకొండవ ప్రశ్న ఆ మేలుబలి డాష్ డాష్ ఉదగ్రతేజుడై లేదా కులశైలంబుల పాదు పెల్లగిలి డాష్ డ్యాష్ సర్వేశ్వర మొదటి పద్యం ధర్మార్జునులకు సంబంధించిన పద్యం రెండవ పద్యం కులశైలంబులు శతకమధ్రిమలో ఉన్నటువంటి పద్యం పద్యము భావము పాదభంగం లేకుండా అక్షర దోషాలు లేకుండా భావంతో సహా రాస్తే ఒకదానికి ఐదు మార్కులు వస్తాయి ఈ కింది పద్యాన్ని చదివి తప్పొప్పులను గుర్తించండి లావు గలవాని కంటెను భావింపగ నీతిపరుడు బలవంతుండవు గ్రావం బంత గజంబును మావటి వాడెక్కినట్లు మహిళ సుమతి ఇది పద్యం పద్యాన్ని చదివిన తర్వాత దాన్ని చక్కగా అర్థం చేసుకుని ఇక్కడిచ్చినటువంటి ప్రశ్నల్లో ఏది తప్పు ఏది ఒప్పు చూద్దాము పన్నెండవ ప్రశ్న లావుగలవాడు బలవంతుడు ఇది తప్పు పదమూడవ ప్రశ్న బుద్ధిబలం కలవాడు బలవంతుడు ఒప్పు పెద్ద పర్వతం లాంటిది ఏనుగు ఒప్పు ఏనుగును మావటివాడెక్కాడు ఒప్పు ఈ పద్యం సుమతీ శతకంలోనిది ఒప్పు రెండవ బిట్టు సృజనాత్మకత పది మార్కులకు సంబంధించి ఆ బిట్టు కింది వాటిలో రెండు ప్రశ్నలకు జవాబులు రాయండి మూడు ప్రశ్నల్లో ఏవైనా రెండు ప్రశ్నలు రాయాలి రెండింటికి రెండు ఇంటూ ఐదు పది మార్కులు పదిహేడవ ప్రశ్న మంచి గుణాలు మణిహారాలు వర్ణిస్తూ కవిత రాయండి పద్దెనిమిదవ ప్రశ్న కరోనా జాగ్రత్తలు అందరూ పాటించాలని మీ మిత్రుడు చైతన్యపరుస్తున్నాడు అతన్ని అభినందిస్తూ వ్యాసం రాయండి పంతొమ్మిదవ ప్రశ్న మీ పాఠశాలలో జరిగే తెలుగు భాషా దినోత్సవానికి ప్రముఖ సాహితీవేత్త రాబోతున్నారు ఆయనను ఇంటర్వ్యూ చేయడానికి ప్రశ్నావళి తయారు చేయండి ఇందులో రెండు రాయాలి రెండు ప్రశ్నలకు రెండు ఇంటూ ఐదు పది మార్కులు పార్ట్ బిలోకి వెళ్తే అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి ఇచ్చిన ప్రశ్నలకు సరైన సమాధానాన్ని ఎన్నుకొని దాన్ని సూచించే అక్షరాన్ని ఏ బ్రాకెట్లలో రాయండి ఏ సమాధానం కరెక్ట్ అయితే ఏ బి సమాధానం కరెక్ట్ అయితే బి సి కరెక్ట్ అయితే సి డి కరెక్ట్ అయితే డి బ్రాకెట్లలో రాయాలి ఇది జవాబు పత్రానికి టైప్ చేయాల్సినటువంటి పేపర్ వ్యాకరణ అంశాలు మొదటి ప్రశ్న కులాధిపతి ఏ సంధి పదం ఏ గుణసంధి బి సవర్ణ దీర్ఘ సంధి సి అకార సంధి డి యనాదే సంధి సరైన సమాధానం బి సవర్ణ సంధి కులా ప్లస్ అధిపతి కులాధిపతి ఇందులో ఇరవై ప్రశ్నలు ఉంటాయి ఇరవై ప్రశ్నలకు పది మార్కులు అంటే ఒక్కొక్క ప్రశ్నకు హాఫ్ మార్క్ అనమాట రెండో ప్రశ్న ఆత్మీయులైన విడదీస్తే ఆత్మీయుల ప్లస్ అయినా బి ఆత్మీయులు ప్లస్ అయినా సి ఆత్మీయు ప్లస్ లైనా డి ఆత్మీయులు ప్లస్ ఏనా సరైన సమాధానం బి ఆత్మీయులు ప్లస్ అయినా మూడో ప్రశ్న పెద్ద కుటుంబం విగ్రహవాక్యం ఏమిటి ఏ పెద్ద యొక్క కుటుంబం బి పెద్దదైన కుటుంబం సి పెద్దల కొరకు కుటుంబం డి పెద్ద కాని కుటుంబం సరైన సమాధానం బి పెద్దదైన కుటుంబం నాలుగో ప్రశ్న పాదాల చివరలో అక్షరాలు పునరుక్తమైతే అది ఏ అలంకారం ఏ లాటానుప్రాస బి సి చేకానుప్రాస డి యమకం సరైన సమాధానం అంత్యానుప్రాస అలంకారం ఐదో ప్రశ్న మగనాన్ని గుర్తించండి ఏ గురువు 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 బి లఘువు 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 సి లఘువు లఘువు గురువు డి లఘువు గురువు లఘువు సరైన సమాధానం ఏ గురువు 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 మూడు గురువులు ఆరో ప్రశ్న ఉత్పలమాలలో వచ్చే గణాలు ఏ నజ భర బి భరణ భబరవ సి సబరణ మయవ సరైన సమాధానం బి భరణ భబరవ ఏడవ ప్రశ్న కింది వాటిలో గుణసంధి పదాన్ని గుర్తించండి ఏ గోకులాష్టమి బి సర్వేశ్వర సి శరీరాకృతి డి బతుకేది సరైన సమాధానం బి సర్వేశ్వర ఎనిమిదవ ప్రశ్న కింది వాటిలో ద్విగు సమాసానికి ఉదాహరణ ఏ సాహితీ జగత్తు బి కుచ్చుటోపీ సి పంచపాండవులు డి అన్నదమ్ములు సరైన సమాధానం సి పంచపాండవులు తొమ్మిదవ ప్రశ్న పాలమూరు జాలరి ఏ సమాసపదం ఏ ప్రథమా తత్పురుష సమాసం బి తృతీయ తత్పురుష సమాసం సి షష్ఠీ తత్పురుష సమాసం డి సప్తమీ తత్పురుష సమాసం సరైన సమాధానం డి సప్తమీ తత్పురుష సమాసం పదవ ప్రశ్న గురువు లఘువు లఘువు ఏ గణానికి గుర్తులు ఏ సగనం బి యగనం సి భగనం డి రగనం సరైన సమాధానం భగనం పదకొండవ ప్రశ్న వనజ బడికి వచ్చింది వనజ చదువుకుంది సంశ్లిష్ట వాక్యంగా రాస్తే ఏ వనజ బడికి వచ్చి చదువుకుంది బి వనజ బడికి వచ్చింది వనజ చదువుకోలేదు సి వనజ బడికి వచ్చింది కానీ వనజ చదువుకోలేదు డి వనజ బడికి వచ్చి చదువుకోలేదు సరైన సమాధానం ఏ వనజ బడికి వచ్చి చదువుకుంది పన్నెండవ ప్రశ్న తెలంగాణ రాష్ట్రం ఏ సమాస పదం ఏ ద్విగు సమాసం బి సంభావనాపూర్వపద కర్మధారే సమాసం సి రూపక సమాసం డి ద్వంద్వ సమాసం సరైన సమాధానం బి సంభావనాపూర్వపద కర్మధారే సమాసం పదమూడవ ప్రశ్న రగనానికి గల గుర్తు ఏ లఘువు 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 బి గురువు లఘువు లఘువు సి గురువు లఘువు గురువు డి గురువు 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 సరైన సమాధానం సి గురువు లఘువు గురువు పద్నాలుగో ప్రశ్న విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి ఉదాహరణ ఏమిటి ఏ విశిష్ట వ్యక్తిత్వం బి భద్రాచలం సి రాజకీయ చరిత్ర డి పాలమూరు జిల్లా ఏ విశిష్ట వ్యక్తిత్వం సరైన సమాధానం పదిహేనవ ప్రశ్న యతిస్థానం పది పదవాక్షరం గల పద్యం ఏది ఏ చంపకమాల బి ఉత్పలమాల సి శార్ధూలం డి మత్తేభం సరైన సమాధానం బి ఉత్పలమాల పదహారో ప్రశ్న రూపక సమాసానికి ఉదాహరణ ఏది ఏ సంసారసాగరం బి కోస్తాదేశం సి సమ్యక్ దృష్టి డి హైదరాబాద్ నగరం సరైన సమాధానం ఏ సంసార సాగరం పదిహేడవ ప్రశ్న ఎక్కడా ప్లస్ ఉంటివి కలిపి రాస్తే ఏ ఎక్కడొంటివి బి ఎక్కడ ఉంటివి సి ఎక్కడంటివి డి ఎక్కడుంటివి సరైన సమాధానం డి ఎక్కడుంటివి పద్దెనిమిదవ ప్రశ్న నాగభూషణం విద్యార్థులకు కోలాటం నేర్పాడు అనేది ఏ వాక్యం ఏ కర్తరీ వాక్యం బి ప్రత్యక్షవాక్యం సి సంశ్లిష్ట వాక్యం డి కర్మణి వాక్యం సరైన సమాధానం ఏ కర్తరీ వాక్యం పంతొమ్మిదవ ప్రశ్న శ్యామ్ బడికి వచ్చాడు అనేది ఏ వాక్యం ఏ సామాన్య వాక్యం బి సంశ్లిష్టవాక్యం సి సంయుక్త వాక్యం డి ఏదీ కాదు సరైన సమాధానం ఏ సామాన్య వాక్యం ఇరవయో ప్రశ్న రామయ్య ఏ సంధి పదం ఏ అకార సంధి బి ఇకార సంధి సి ఉకార సంధి డి సరళాదేశ సంధి సరైన సమాధానం ఏ అకార సంధి ఇది తొమ్మిదవ తరగతికి సంబంధించినటువంటి ఎస్ఏ వన్ తెలుగు పేపర్ వన్ అండ్ పేపర్ టూ అందరికీ ధన్యవాదాలు